ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి అసంతృప్తితో వెళ్ళిన వాళ్ళు ఈరోజు కొంతమంది టీడీపీలో జాయిన్ అయ్యారు ఆ దృశ్యాలు ఒక్కసారి ప్లే చేయండి దానిపైన మనం చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం దాడి వీరభద్రరావు సి రామచంద్రయ్య వీళ్ళందరూ కూడా ఈరోజు టీడీపీలో జాయిన్ అయ్యారు టికెట్లు వైఎస్ఆర్సీపీలో ఉండి టికెట్లు ఆశించిన వాళ్ళు టికెట్లు రాకపోవడంతో ఈరోజు టీడీపీ వైపు చూస్తున్నారు దాడి వీరభద్రరావు ఆయన టీడీపీలో నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ టీడీపీకి వెళ్ళారు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి మళ్ళీ జంపింగ్లు జంపింగ్లు ఏవో జరుగుతున్నాయి శ్రీరామచంద్రాయ్ కూడా ఈరోజు జాయిన్ అయ్యారట ఇప్పటికే మీ దగ్గర నుంచి ఒక ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వెళ్ళిపోయారు ఆర్కే రాజీనామా చేశారు ఇవన్నీ పార్టీకి నష్టమా లేకపోతే నేను చెప్పను లోకేష్ చెప్పినట్టుగా చెత్త మాత్రమే ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవుతుందా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది లాభం ఎలా అంటే ఎవరైతే ప్రజలకు సేవ చేయాలని వచ్చారో వారు పదవులు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉంటారు ప్రజలు ఏ పార్టీకైతే బలంగా నిలబడతారో ఆ పార్టీ వైపు ఉంటారు అవకాశాల కోసమే వచ్చేటటువంటి వాళ్ళు పార్టీ అనేటటువంటి అభిమానాన్ని లేనటువంటి వాళ్ళు ఏ రోజైనా అవకాశం కోసం గోడ దూకటం సహజమే కదా గతంలో మారినటువంటి వీళ్ళకి ఏమి చిత్తశుద్ధి ఉంది ఆ మారినటువంటి వాళ్ళనే చేర్చుకుంటున్నటువంటి ఆ పార్టీకి ఏం క్రెడిబిలిటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కనటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ స్థాయి దీన్ని బట్టి చూస్తే ఎక్కడుంది పనికి రానటువంటి వ్యక్తుల్ని మనం అది తప్పని అనుకున్నా కూడా అది వాస్తవమే కదా మీరిక్కడ గెలిసే అవకాశం లేదయా మీరు ఆగితే ఇంకొక అవకాశం కల్పిస్తాం అని చెప్పినప్పుడు ఏదో చెప్పినప్పుడు అది కాకుండా అది మీరు క్లారిటీగా చెప్పాలి నిజంగా అవకాశం రాని వాళ్ళకి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడము ఎంపీ పార్టీలో వాళ్ళకి సముచిత సముచిత స్థానాన్ని ఇస్తామని కానీ లేకపోతే వేరే రకంగా వాళ్ళకి న్యాయం చేస్తామని గానీ హామీల పర్సెంట్ ఎవరైతే నిజమైనటువంటి నాయకులు ఉన్నారో ప్రజల కోసం నిలబడేటటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళ సేవల్ని పార్టీ వినియోగించుకుంటుంది వారికి రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ లేదా పార్టీ పదవుల్లో కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేటటువంటి అనేక పదవుల యొక్క హామీలు ఇవ్వడం జరుగుతుంది అయినా కూడా ఆశతోటి ఒక తప్పుడు విధానాన్ని నమ్ముకున్నటువంటి కొంతమంది వ్యక్తులు పార్టీలు మారుతూ ఉంటారు ఇవాళ మారినటువంటి వ్యక్తులు చూడండి వారి చరిత్ర చూడండి ఏ పార్టీ ఈ వ్యక్తిది అంటే టక్కుని చెప్పలేనటువంటి పరిస్థితి ఈ మారినటువంటి ఒక్క వ్యక్తిని కూడా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే చెప్పలేనటువంటి పరిస్థితి అనేక పార్టీల్లో జంపులు చేస్తాం పిఆర్పి నుంచి తెలుగుదేశం కాంగ్రెస్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ని పార్టీలు మారేటటువంటి వ్యక్తులకి క్రెడిబిలిటీ ఏముంటుంది చాలా స్పష్టంగా తప్పు పట్టడం కాదు కానీ మీ అంచనాల ప్రకారం వీళ్ళు నాలుగు ఓట్లు రాబట్టే వాళ్ళేనా వాళ్ళకి నిజంగా అంత క్రెడిబిలిటీ ఉండి వాళ్ళకి అంత సమర్థత ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వదులుకుంటుంది ఖచ్చితంగా వారికి అవకాశం ఇస్తుంది కదా ఇందాక ఒక కాలర్ చెప్పారు ఇప్పుడు ఎర్రగండపాలెం నుంచి పోటీ చేసినటువంటి కాలర్ ఏమన్నారంటే వివిధ ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని మేము బ్రహ్మాండమైన మెజారిటీతో గతంలో గెలిపించా ఉన్నారు ఎస్ వాస్తవమే నేను ప్రకాశం జిల్లా వాసిని నిన్న నా పేరు ప్రకటించినటువంటి వెంటనే బాణసంచా పేల్చి వాళ్ళు ఘనంగా నాకు స్వాగతం పలికారు ఓకే అంటే ఇక్కడ ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కులాల కుంపట్లు పెట్టడం మతాల మంటలు పెట్టడం ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడం మళ్ళీ విద్వేషాలని రెచ్చగొట్టడం ఈ రకమైనటువంటి రాజకీయంతో వారికి సరిపోయింది ఇవాళ మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ చల్లని రూపాయి అక్కడ మీకు చెల్లుతుంది అంటే మీ దగ్గర రూపాయే లేదని కదా మీ దగ్గర ఏ యొక్క రకమైనటువంటి వ్యక్తులు పోటీ చేయడానికి లేరనే కదా మీరు తీసుకుంటుంది కాబట్టి చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం మీకు మంచి జరిగితేనే మా పార్టీ ద్వారా మా ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి అభివృద్ధి అందిందని మీరు నమ్మితే ఓటేమని అడుగుతున్నటువంటి ధైర్యంగా అడుగుతున్న పార్టీ మాది మా నాయకుడిది జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పిన మాట చేశారు నూట ఇరవై తొమ్మిది హామీలు ఇచ్చి నూట ఇరవై తొమ్మిది హామీలు నెరవేర్చి ప్రజల్లోకి వెళ్తున్నాం ఆరు హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ వారికి మద్దతు లభిస్తుంది ఎందుకు లభిస్తుంది గతంలో చెయ్యినటువంటి వారు రేపు చేస్తారనే నమ్మకం ఎలా కలుగుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క చోటకి ఐదు నుంచి ఆరు మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఒక టికెట్ ని నలుగురికి కేటాయించలేరు కదా వారిలో సమర్థత ఉన్నవారు వారిలో ఆ నియోజకవర్గంలో సామాజిక వర్గాల పరంగా ఉన్నటువంటి వారు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకి అవకాశం కల్పించటంలో భాగంగా తీసుకుంటున్నటువంటి ఈ యొక్క గొప్ప నిర్ణయాల వల్ల ప్రజల్లో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాబో కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో వచ్చినటువంటి విజయం కన్నా గొప్ప విజయం నమోదు చేయబోతుంది తెలుగుదేశం జనసేన పార్టీలు ఇప్పటికీ ఒక టికెట్ డిక్లేర్ చేయకపోయినా కూడా ఇంత చర్చకి తావిస్తూ ఇక కృష్ణా జిల్లాలో అనేక చోట్ల గొడవలు బుద్ధ వెంకన్న గారికి మీరు చెప్పినట్టుగా నాని గారికి మధ్యలో జరుగుతున్నటువంటిది కానీ లోకేష్ గారు లోకేష్ గారికి సంబంధించింది సార్ లోకేష్ గారు ఎందుకు మంగళగిరిని ఎంచుకున్నారు ఒక కులం ఎక్కువ ఉంది అని అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తి తన సొంత గ్రామంలో పోటీ చేసి గెలవలేనటువంటి పరిస్థితిలో ఉండి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఏదో చెప్పాలనేటటువంటి ప్రయత్నం చేస్తాడు అదే పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ సొంత గ్రామంలో గెలిచినటువంటి పరిస్థితి సొంత రాష్ట్రం మొత్తం మాట్లాడతారు ఓటు మాత్రం పక్క రాష్ట్రం పవన్ కళ్యాణ్ కంటే చాలా గొప్ప వ్యక్తులు చాలా రాజకీయంగా పరిణితి చెందిన వాళ్ళు ఎందుకంటే మీకు మీ నియోజకవర్గం ఏదో క్లారిటీ ఉంది ఏ నియోజకవర్గానికి సమన్వయకర్తగా పనిచేయాలో మీకు క్లారిటీ ఉంది ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో మీకు క్లారిటీ ఉంది కానీ పవన్ కళ్యాణ్ పదేళ్లకు పైగా పార్టీ నడుపుతూ ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనేది ఆయనకి క్లారిటీ లేదు మీతో పోటీ కూడా రారు అని సింపుల్ గా ఈ లెక్క తేల్చేస్తుంది రైట్ ఒక కాలర్ని తీసుకున్న తర్వాత తలారి రంగయ్య మాట్లాడదాము ఎస్ సాయిబాబు పి గన్నవరం పి గన్నవరం నుంచి సాయిబాబు గారు చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చాలా

ది మంది జనసేన తెలుగుదేశం కార్యక్రమం తీసుకోవడానికి మంది రైట్ థ్యాంక్ యూ అండి సాయిబాబు గారు కాల్ చేస్తారు ఎస్ రంగయ్య గారు